అన్న రత్నం మూవీ చూసాను చాలా అంటే చాలా బాగుంది నిజంగా. విశాల్ అన్న నుంచి మాస్ 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 లుక్ అనమాట, మామూలుగా లేదు ఆ క్లాస్ క్లాస్ అంతా పోయి మాస్ లుక్ అయితే వీర మాస్ అనమాట. పందెం కోడి సినిమా చూసాం కదా అప్పట్లో ఎట్లా ఉంది అంత మించి ఉంది అనమాట మాస్ లుక్. అలాగే నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ వండర్ఫుల్ కాంబినేషన్ అయ్యా. నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతిది కూడా సినిమా హైలైట్ అయ్యా. నాకు తెలిసి ఈ వీక్ లో బెస్ట్ సినిమా ఏదన్నా సినిమా ఉందంటే మాత్రం రత్న సినిమా అనమాట. అలాగే ఒకటైతే చెప్పాలి అయ్యా, ఫైట్స్ అయితే మామూలుగా వేరే లెవెల్ ఫైట్స్ అయితే పీటర్ మాస్టర్ అయితే అద్దర కొట్టాడు అయ్యా. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ తీసుకెళ్లారు. నాకు సినిమా మొత్తం త్రూ అవుట్ ఆ స్టోరీ అంతా ఒక లెవెల్ ఉంటే ఫైట్స్ కూడా ఒక లెవెల్లో మాత్రం సూపర్ గా చూపించారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇదంతా నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లారు. ఇంకోటి అయ్యా నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అయ్యా. నిజంగా చూస్తున్నంత సేపు కూడా అంత అంటే తర్వాత మొత్తం సినిమా మొత్తం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మాస్ అన్న ఊర మాస్ నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, రత్న మూవీ మాత్రం మిస్ అవ్వద్దు. నిజంగా ఒక మంచి మెసేజ్ తో ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చింది సినిమా నుంచి. ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో డాక్టర్ అవ్వాలన్నా లాయర్ అవ్వాలన్నా నర్స్ అవ్వాలన్నా ఏ జాబ్కైనా ఈ రోజుల్లో బాగా కాంపిటీషన్ అని పెరిగిపోయింది. ఆ కాంపిటీషన్లో కూడా ఒక విద్యార్థి తన కష్టం హీరోయిన్ ఒక డాక్టర్ ఒక నర్స్ అవ్వాలి ఎన్ని కష్టాలు పడ్డది అనేది కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. తను డాక్టర్ అవ్వాలి నర్స్ అవ్వాలనుకుని ఒక పాయింట్తో తన ఇల్లు ఆస్తి కాగితాలు ఆస్తి ఎలా పోగొట్టుకుంటుంది అనేది కూడా మంచి అంటే ఒక మంచి మెసేజ్ ఈ జనరేషన్ తగ్గట్టు ఉందన్నమాట. సినిమా అస్సలు ఎవరు మిస్ కావద్దు. రత్న మూవీ అనేది వేరే లెవెల్ పై బ్లాక్ బాస్టర్. అసలు నాకు ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే రత్న మూవీ అన్న చాలా బాగుంది. రత్నం మూవీ చూసామండి, ఎలా ఇంటికి ఫ్యామిలీ అందరితో వచ్చి రత్న సినిమా చూసాము. చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా అయితే స్టోరీ లైన్ బాగా నడిపించారు. అండ్ మన ఎవరైతే మన హరి గారు సింగం సిరీస్ ఎలా నడిపించాడో అదే తరహాలో ఇట్ కొట్టినట్టు అనిపించింది. మన విశాల్ హీరో గారికి కూడా ఒక బ్రేక్ త్రూ ఇచ్చిన సినిమా లాగా అనిపించింది. అండ్ అందరూ యూత్ఫుల్ యూత్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ మదర్ సెంటిమెంట్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ ఈ సినిమాకి అయితే. డిఎస్పీ గారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ విశాల్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ వీకెండ్కి అయితే మంచి పైసా వస్తున్న మూవీ అండి. రత్న మూవీ చూసానండి, సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. సినిమాకి ఏం కావాలి, స్టోరీకి ఏం కావాలి, అసలు డైరెక్టర్ అయితే మాత్రం చాలా బాగా తీసుకెళ్ళారు. స్టోరీని తీసుకెళ్లే విధానం బాగుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అసలు సినిమా నడవట్లా పరిగెడుతుందండి. నిజంగా విశాల్ గారు ఎంచుకున్న స్టోరీ లైన్ అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, సో అబ్బాయి ఆ అమ్మాయిని అమ్మలా చూస్తాడు, ఏంటి లైన్ ఏంటి డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. సో బాగా ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి మీకు స్పీడ్ ఎలా అందుకోవాలో అలా అందుకుంటుంది. దానికి సంబంధించిన దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన ఆర్ఆర్ ఆ వేరియేషన్స్ కొత్తగా కైండ్ ఆఫ్ తీసుకొని ఫైట్ సీన్ల దగ్గర ఇచ్చి ఆ బీజిఎం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బెటర్హెన్ ఆయన ఫైట్ కోరియోగ్రాఫ్స్ అంటే ఏదైనా సరే ఒక సీన్ వచ్చిందంటే షార్ట్ బై షార్ట్ పడుతుంది. ఇందులో ఏంటంటే సింగిల్ టేక్ కొన్ని కొన్ని సీన్లు అయితే మాత్రం ఇంటర్వెల్ సీన్ ఫైట్ అయితే మాత్రం అసలు ఏంటో ఇంత సింగిల్ టేక్ లో 5 సెకండ్స్ నాన్ స్టాప్ ఫైట్ జరుగుతూనే ఉంటది. వెళ్ళే వాళ్ళు ఎగిరే వాళ్ళు ఎగురుతూ ఉంటారు, ఏంటి ఎలా కోరాడు ఎలా డిజైన్ చేశారు అనిపించింది. సో నిజంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టపడ్డారు సినిమాకి. సో ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా అయితే మాత్రం స్టోరీ లైన్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్, డబుల్ క్యారెక్టర్ చేసినా కూడా మీకు అసలు మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది సినిమా. చాలా ప్యూర్ స్టోరీ అనమాట ఇది. ఎక్కడ ఏ సినిమాలో చూసుకున్నా మనకి ఇలాంటి లైన్ అనేది ఎక్కడ చూడలేదు మనం. సో ఆల్ ది బెస్ట్ అండి విశాల్ గారు, నిజంగా మంచి కంబ్యాక్ హిట్ కొట్టారు నిజంగా. అన్న రత్నం సినిమా అయితే చూసిన అన్న సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న విశాల్ అన్నకి. నిజంగా ఇది ఒక మంచి మాస్ కంబ్యాక్ మూవీ అనేది చెప్పొచ్చు నేను. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది చెప్పొచ్చు అన్న. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. అంటే హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ వాళ్ళ ఎమోషన్ కానీ ఆ బాండింగ్ కానీ ఆ మంచిగా చూపించడం అసలు నిజంగా ఇలాంటి డైరెక్టర్ ఉంటారని చెప్పి అనుకోలేము. అంత మంచి చూపించే డైరెక్టర్ అయితే ఆ ట్విస్ట్ అన్న, ఆ ట్విస్ట్ ఏం ట్విస్ట్ అన్న నిజంగా పిచ్చెక్కిపోయింది అన్నమాట. ఆ ట్విస్ట్ ఎవరు అనుకోరు. అంటే ముఖ్యంగా ఈ సినిమా అసలు రత్నం అనే సినిమా గుర్తొస్తే మనకి ఫైటింగ్ గుర్తొస్తాయి. ఆ నరకుడేంది భయ్య, మీ అమ్మ మామూలు నరకడం కాదు. ఆ స్టార్టింగ్ ఫైటింగ్ సీన్ అవన్నీ మధ్యలో అవన్నీ ఆ క్లైమాక్స్ మీ అమ్మ తల తీసి పిచ్చెక్కిపోతుంది. అంత మంచి భయంకరంగా ఉంది ఫైటింగ్ సీన్స్. పీటర్ ఏం అమ్మ మామూలు పీటర్ కాదన్నా నువ్వు, నిజంగా పీటర్ ఏం తన ఫైటింగ్ మాస్టర్ అయితే తిరిగి తీసేసిండు యాక్షన్ సీన్లు కానీ. ముఖ్యంగా మన డిఎస్పీ భయ్య, డోంట్ వరీ డోంట్ వరీ అమ్మ మామూలుగా కాదు. డిఎస్పీ అన్న కూడా చాలా బాగా చేసిండు ఈ సినిమాలో. ఏం లేదంటారా ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య. నీట్ కానీ మెడికల్ స్టూడెంట్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అంటే వాళ్ళందరికీ అంటే లైక్ నీట్ ఎగ్జామ్ రాస్తారు, పాజిటివ్ మార్క్ నెగిటివ్ మార్క్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఫీజుల గురించి గవర్నమెంట్ కాలేజ్లోనే చదవచ్చా లేకపోతే ప్రైవేట్ కాలేజ్లో చదవచ్చా, వాళ్ళ కష్టాలు అంతా ఉన్నాయి. మెడికల్ స్టూడెంట్ అయితే పక్క వచ్చి చూడండి, ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళందరూ
పక్కా వచ్చి సినిమా చూడండి, రత్నం అనే సినిమా మీ అందరికి నచ్చే సినిమా అన్న. విశాల్ అన్నకి అయితే సూపర్ హిట్ మూవీ అయితే థ్యాంక్ యూ. నా విశాల్ అన్న సినిమా చూసినామన్న ఏముందన్న సినిమా మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి విశాల్ అన్నకి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిడు, తుమ్ము లేపేసి అనుక చాలా రోజుల తర్వాత ఒక పొగరు కానీ ఒక పరణి కానీ ఇలాంటి సినిమా చూడక చాలా రోజులే మళ్ళీ ఒక డిఫరెంట్ సినిమా తీసుకొచ్చిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమాలో చూసిన మాత్రం మళ్ళా పాత విషయాలు చూసుకున్నాం మేము. మళ్ళీ ఒక మాస్ క్యారెక్టర్లా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా కట్టి పడేసిండు. ఒక తల్లి సెంటిమెంట్ కానీ ఒక లవ్ స్టోరీ కానీ ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేసినాం. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండ, ప్రతి చూసినా కూడా దుమ్ము లేచిపోయింది. అంటే ఆయన ఫైట్స్ చూసిన మాత్రం నాకు ఊపి వచ్చేసిండ, అంత బాగా చేసింది ఫైట్స్. డిఎస్పీ సార్ మ్యూజిక్ దీనికి చాలా బాగా కొట్టింది మ్యూజిక్. ఈ సినిమా ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోటి ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. సినిమానికి ఎక్కడ బోరని లేదు. ఈ సమ్మర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. సినిమా కూడా నేను చూసినా కూడా ఎక్కడ బోర్లేదు. తల్లి సెంటిమెంట్ పెట్టిండు, ఒక లవ్ స్టోరీ పెట్టిండు, ప్రతి సీన్ పెట్టిండు. మన విశాల్ గారు మనం ఎలా అయితే అనుకున్నామో అలానే ఉంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ సూపర్. అన్నా ఇప్పుడే చూశాను రత్నం మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. విశాల్ గారు అయితే ఒక మాస్తో పాటు క్లాస్ సినిమా అనమాట, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా చాలా అంటే చాలా బాగుంది. పేటర్ రైన్స్ గారు ఫైట్స్ అయితే నిజంగా ఒక్కొక్క ఫైట్, ఒక పందెం కోడ్ల ఫైట్స్ ఎలా ఉంటే అలా ఉన్నాయన్న. హీరోయిన్తో ఉన్న రొమాన్స్ కానీ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఊహించరు. డైరెక్టర్ హరి గారు అయితే నిజంగా సింగం సింగం టూ దీనికి మించి ఉంటుందన్న. అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. మెయిన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డిఎస్పీ గారు అసలు చాలా సంవత్సరాల నుంచి సినిమా రాలేదు పుష్ప తర్వాత, కానీ ఈ సినిమా ఇచ్చి పడేశాడు. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని చాలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి రత్నం మూవీ. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడే రత్నం మూవీ చూసినా ఏముంది బ్రో, అసలు విశాల్ అన్నది మాస్ మాస్ కమ్బ్యాక్ మూవీ. మామూలు కమర్షియల్ ఎలిమెంట్స్ లోపల స్టోరీ అనేది కొత్తగా ఏం లేదు, కానీ చూపించే విధానం మాత్రం మామూలు కొత్తగా లేదు. ఇదంతా ఎలా అసలు చిన్న అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అందరికీ నచ్చే మూవీ ఇది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అండ్ హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది వాళ్ళిద్దరికి కేరింగ్ అవన్నీ, అంటే వాళ్ళ జర్నీలో కేరింగ్ దాని తర్వాత లవ్ స్టార్ట్ అవ్వడం ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ విశాల్ అన్న యాక్టింగ్ అయితే మాత్రం టీవీలో నేను చిన్నప్పుడు చూసినప్పుడు బాగా నచ్చింది. దాని తర్వాత చాలా ఇప్పుడు ఇంత థియేటర్కి వచ్చి చూస్తుంటే ఇంపాక్ట్ మామూలు లేదు. చాలా పగిలిపోయినాయి. డిఎస్పీ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇక మామూలు లేదు. ఇంకా విలను ఇంకా మిగతా మొత్తం ఫైట్స్ అయితే మామూలు లేదు. పెట్రెన్స్ ఇచ్చి పడేసిండు గాలి, మామూలు లేదు. నాతో అయితే బాగా నచ్చింది ఇప్పుడు మూవీ చూసి. చూసానా సినిమా అయితే చాలా బాగుందన్నా. విశాల్ అన్న కెరీర్ లో సినిమా ఇష్టం చెప్తా. విశాల్ అన్న అయితే చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. మన హీరోయిన్ కూడా చాలా యాక్టింగ్ చేశారు అన్న. ఇంత ఫైటర్ మాస్టర్ ఫైట్స్ అయితే మామూలుగా చెప్తే ఫైట్స్, ఆ ఫైట్స్ ఇలా నృత్తి ఇలా పట్టుకుంటే చేతిలో కలగా లాస్ట్ అయితే కుటుంబం చెప్తా. సినిమా అయితే ఓవరాల్ గా బాగుందన్నా. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూ కానీ ఆర్ఆర్ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్క డేట్ కొంచెం కోరుకుంటున్నాను.